మర్చిపోతున్న సంస్కృతిని తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశం అన్నారు రామరాజ్ ధోతి షోరూం చైర్మన్ నవరంగ్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతన రామరాజ్ కాటన్ వస్త్ర షోరూంను ప్రారంభించారు. గతంలో తెలంగాణ సంస్కృతి అంటే ధోతి పంచ, కానీ నేటి సమాజంలో వాటికి ప్రజలు దూరంగా ఉండి సంస్కృతిని మర్చిపోతున్నారన్నారు. తిరిగి మన సంస్కృతిని పాటించాలంటే ప్రతి ఒక్కరూ ధోతి పంచ చీరలు ధరించి సంస్కృతిని చాటాలన్నారు. తమ షోరూంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు సంప్రదాయాలకు తగ్గట్టుగా వస్త్రాలు లభిస్తాయని, వాటిని తక్కువ ధరలకే అందుబాటులో ఉంచామని చెప్పారు. రానున్న దసరా దివాళీ పండుగలకు తమ షోరూంలకు వచ్చి వినియోగదారులకు కావాల్సిన వస్త్రాలను కొనుక్కోవాలని సూచించారు. 1983లో ప్రారంభమైన రామరాజ్ షోరూం ఇప్పుడు తెలంగాణలో దాదాపు 40కు పైగా షోరూంలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్లో సబ్సాబాద్లో ఒక రామరాజ్ కాటన్ కొత్త షోరూమ్ ఒకటి ఓపెన్ చేసినాము. రామరాజ్ కాటన్ షోరూమ్ 1983లో ఓపెన్ చేసి తెలంగాణ మొత్తం ఈ పంచులు ఖర్చులే లేకపోయింది. అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణలో ఒక 34 షోరూమ్ పైన ఓపెన్ చేసి ఒక 3000 ఎంబీఓ పార్టీకి సప్లై చేసుకుని వస్తాము. పంచులంటే ఏదో ఒకే బ్రాండ్ లేకుండా ఉండే పంచులే ఒక బ్రాండింగ్ చేసి ఈ కల్చర్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఇంటిలో ఏమైనా ఒక ఫంక్షన్ శుభముహూర్తాలు ఇలా గర్గప్రవేశం ఏదో ఉన్నా కూడా అందరూ ఇప్పుడు ట్రెడిషనల్ కల్చర్కి వచ్చే టైప్లో మనం రామరాజు బ్రాండింగ్ చేసి మార్కెట్ చేస్తామన్నమాట.